విశాఖ జిల్లాలో జరుగుతున్నటువంటి ఒక భయంకరమైనటువంటి ప్రజలపై పోరాటం నాయకులపై పోరాటం ఏదైతే ఏటూగా భారతదేశంలోనే ప్రసిద్ధ గాంచినటువంటి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నేతృత్వంలో విశాఖ జిల్లాలో అరాచకం జరుగుతుంది దీన్ని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాలి అది కూడా బలహీన వర్గాల మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టారు ఏదైతే విశాఖ జిల్లాలో ముఖ్యమైనటువంటి కులాలుగా ఉన్నటువంటి యాదవాలు యాదవాస గాని అలాగే కొప్పవేలమల గాని అలాగే గౌర సామాజిక వర్గం గాని ఈ మూడు వర్గాలను కూడా టార్గెట్ చేసుకొని వీల ఆర్థిక మూలాల మీద ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులు గాని ఆర్థిక పరమైనటువంటి దెబ్బలు కొడితే పార్టీ విడిచి వైసీపీలో చేరతారనే వాళ్ళ ఒక నిర్ణయంతో ఎందుకంటే మన 151 సీట్లు వచ్చినా సరే విశాఖ జిల్లాలో విశాఖపట్నంలో సిటీలో 4 సీట్లు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ గెలిచి ఎంపీ నేరవతో ఓడిపోయాడో విశాఖలో తెలుగుదేశం పార్టీని ఎలాగైనా బలహీనపరచాలనే ఒక నిర్ణయంతో అక్కడ విజయసాయిరెడ్డి తిష్ట వేయడమే కాకుండా ఇలాంటి కార్యక్రమాలకి పాల్గొంటున్నాడు పల్లా శ్రీనివాస్ని వాళ్ళ విజయసాయిరెడ్డి అల్లుడు ఇంటికి వెళ్ళి పార్టీలో చేరమంటే దాన్ని నిరాకరించినందుకు ఒక బలహీన వర్గాల నాయకుడిపై కక్ష కట్టి ఇవాళ విజయసాయిరెడ్డి ఏదైతే విశాఖపట్నంలో అరాచకం సృష్టిస్తున్నాడు బయట నుంచి వచ్చి విశాఖపట్నంలో ఉండి ఇంత అరాచకం సృష్టిస్తున్నారంటే విశాఖపట్నం ప్రజలు అమాయకత్వంతో ఆడుకుంటున్నటువంటి విజయసాయిరెడ్డి లేదా అక్కడ ప్రజలకి మేలు చేస్తున్నాం అనుకుంటున్నారేమో విజయసాయిరెడ్డి గారు మీరు ప్రజలకి మేలు చేస్తున్నారో కీడి చేస్తున్నారో మీరు నెక్స్ట్ ఇంకొక సంవత్సరంలో మీ రాజ్యసభ సభ్యత్వం అయిపోతుంది ఆ రాజ్యసభ సభ్యత్వం అయిపోయాక మీరు రాజ్యసభ సభ్యుడిగా తీసుకోకుండా విశాఖపట్నం పార్లమెంటు ఎంపీగా నెక్స్ట్ పోటీ చేస్తే ప్రజలకి మీ మీద ఎంత విశ్వాసం ఉందో మీరు చేసే పనుల మీద ఎంత గురుందో తెలిసిపోయింది ఎందుకంటే ఇప్పటికీ కూడా మీరు బలహీన వర్గాలనే టార్గెట్ చేయడం దొంగలు దోపిడీదారులు అక్రమదారులు అంతా వైసీపీలో ఉంటే టీడీపీ నేతలు కబ్జాదారులు అని మాట్లాడడం చాలా వింతగా ఉంది అవినీతి అక్రమాలలో వేదాంతిగా పేరొందినటువంటి అవంతి శ్రీనివాస గారు మంత్రి గారు ఆయన అమాయకుల్లా మాట్లాడుతున్నాడు ఆయన మరి ఎన్ని అంటే విశాఖ ప్రజలు అమాయకత్వంతో ఆడుకుంటున్నారు బయట నుంచి వచ్చి అవంతి శ్రీనివాస గారు కానివ్వండి విజయసాయిరెడ్డి గారు కానివ్వండి బయట నుంచి వచ్చి విశాఖ ప్రజలతో ఆట ఆడుకుంటున్నారు చెడుగుడు 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 అంటే మీరు ఎందుకు విశాఖ ప్రజల మీద కక్ష సాధింపు అంటే ఆ రోజు 2014లో విజయమ్మ గారు ఓడిపోవడమే ఆ ఓడిపోవడాన్ని మీరు ఇవాళ కక్ష సాధింపు చర్యలతో అటు నాయకులను ఇబ్బంది పెడుతున్నారు ఇటు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు విశాఖలో విజయసాయిరెడ్డి అవంతి శ్రీనివాసులనే కాదు సామాన్య వైసీపీ కార్యకర్త కూడా ఎన్ని ఎకరాలు కబ్జా చేశాడో 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఆ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఇలా బండారం బయటపడడం ఖాయం మీరు ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి ఇవాళ విశాఖపట్నంలో కొప్పవేలమకు చెందినటువంటి అయ్యన్న పాత్రుడి గారి మీద అక్రమంగా కేసు పెట్టించారు అలాగే మాజీ శాసనసభ్యుడైనటువంటి పేలా గోవింద్ మీద ఆయన ఒక కాంప్లెక్స్ అన్ని పర్మిషన్లతో ఉంటే దాన్ని పగలగొట్టించిపోయారు అలాగే ఇవాళ మీ పార్టీలోకి రాలేదు మీ అల్లుడు స్వయాన్న వెళ్ళి పిలిచినా సరే దాన్ని వద్దనుకున్నాడో కాదనుకున్నాడో అలాగే పల్లా శ్రీనివాస్ మీద ఇవాళ పల్లా శ్రీనివాస్ మీద ఈ రకమైనటువంటి దాడులు చేస్తున్నారు అంటే మీ పార్టీ అక్కడ బలహీనపడింది మా పార్టీలో నాయకులకి మీరు ఎరేసి తీసుకెళ్లాలనుకోవడం ఎవరో పిరికి పందలు పిరికి వాళ్ళు అధికారం ఉన్నప్పుడు చంద్రబాబు గారి హీరో అని అధికారం పోగానే మీ పార్టీలోకి వచ్చి చంద్రబాబు గారు జీరో అనేవాళ్ళు
ఉంటే ఉండొచ్చు. కానీ చంద్రబాబు గారు ఎప్పుడు హీరోనే, ఆయన పదవున్నా లేకపోయినా ఈ భారతదేశంలో చంద్రబాబు అనే వ్యక్తి ఏ మారుమూల గ్రామంకి వెళ్ళినా భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపట్టడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మరథం పడతారు ఈ భారతదేశంలో. అది చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్. చంద్రబాబు నాయుడు గారికి 10 మంది సైనికులు వెంటన్నారు, మీరు ఎన్ని పదవులు ఇస్తా అన్నా, ఎంత భయపెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా 10 మంది సైనికులు ఉంటే చంద్రబాబు నాయుడు గారు 2024లో గ్యారంటీగా అధికారంలోకి వస్తున్నారు. అప్పుడు మీరు చేసినటువంటి ఏయైతే ఇబ్బందులు ఉన్నాయో, ఏయైతే కక్ష సాధింపులు ఉన్నాయో, 1కి 1.5, 2కి 3, ఇవన్నీ మర్చిపోయారు కార్యకర్తలు. చంద్రబాబు నాయుడు గారు మంచివాడు, చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపులకు వెళ్ళడు, అయినా సరే కార్యకర్తలు మాత్రం ఈసారి ఊరుకునే పరిస్థితిలో లేరు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కూడా దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఏ ఒక్కరి మీద కక్ష సాధించలా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వైసీపీ నాయకులు ఎంతో భయంకరమైనటువంటి స్థితులతో ఆయన్ని ఇచ్చేసినా సరే ఆయన ఎప్పుడూ కూడా వాళ్ళ మీద కక్ష సాధించలా. కానీ ఇవాళ మీరు కక్ష సాధింపే ధ్యేయంగా ఇవాళ ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు, ప్రజలను భయపెట్టిస్తున్నారు. మీ భయానికి ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు భయపడలేదు, కానీ బయట నుంచి వచ్చి పెట్టుబడులు పెడదాం అనుకున్న వాళ్ళు మాత్రం భయపడి రావట్లేదు. ఇవాళ నిరుద్యోగ వ్యవస్థ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రైవేట్ రంగంలో ఎంతమంది నిరుద్యోగులు అయ్యారో ఒక్కసారి ఆలోచించండి. ప్రైవేట్ రంగంలో ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా కరోనా ఒకటైతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బ, కరోనా దెబ్బ, ఈ రెండు దెబ్బలకి కుదేలైపోయింది రాష్ట్రం. ఈ రాష్ట్రం కుదేలైపోయింది. అసలు యువకులకి ఉద్యోగ అవకాశాలు లేవు, ఉద్యోగాల అవకాశాలు లేకపోక ఉన్న ఉద్యోగాలు పోయినాయి. ప్రైవేటు సంస్థలు, చిన్న చిన్న వ్యాపారస్తుల్లో కూడా 1కి 4కి 2 తీసేస్తే అసలు ఈ నిరుద్యోగ వ్యవస్థని ఎలాగా మనం పెంచాలి అనేది మానేసి ఇవాళ మీరు పల్లా శ్రీనివాసరావు గారు ఆస్తులను ఎలా పడగొట్టాలి, మన పార్టీలోకి రానటువంటి వ్యక్తుల్ని ఎలా బెదిరించాలి, తెలుగుదేశం నాయకులను ఎలా టార్గెట్ చేయాలి, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళ మీద ఎలాగా లోపడేయాలి, ఈ తప్ప మీకు ప్రజల మీద ఒక మంచి అభిప్రాయం, ప్రజల్ని డెవలప్మెంట్ పద్ధతిలో పైకి తీసుకొద్దామనే ఆలోచన మీకు ఎక్కడా లేదు. ఏదేమైనా పల్లా శ్రీనివాస గారి మీద చేసినటువంటి ఈ దాడులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా అక్రమం. నిజంగా పల్లా శ్రీనివాసరావు గారు కానీ ఆక్రమించుకొని ఉంటే మీరు దాన్ని ముందు మీరు అధికారులను పంపించండి. ఆయన క్లియర్గా చూపిస్తున్నాడు, తాత ముత్తాతల కాంచి వచ్చింది. నిన్న ఒక మంత్రి గారు అంటాడు, ఎవరు కన్నబాబు గారు అంటే ఎప్పుడో ఆక్రమించుకుంటే ఇప్పుడు దీన్ని చేయకూడదు అని. అసలు మీరే మంత్రి కన్నబాబు గారు అక్కడ ఇన్ఛార్జ్ మంత్రి కాబట్టి పల్లా శ్రీనివాసరావు గారిని ఇద్దరు విలేకరుల సమావేశంలో ఒక డిబేట్ పెట్టండి, డిబేట్కి వస్తాడు ఆయన. పల్లా శ్రీనివాసరావు గారు ఆయన దగ్గర ఉన్నటువంటి కాగితాలు, ఆయన దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది నిజమో అబద్ధం, విలేకరులు అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు ఎంఆర్ఓ వాళ్ళందరినీ కూర్చోబెట్టి పరిశీలించండి. మీరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కదా, ఏ సాక్ష్యాధారాలు లేకుండా వీళ్ళు భూములు ఆక్రమించుకున్నారు అంటే మీ ఇష్టం, మీరు అధికారంలో ఉంటే మీరేం చెప్తే కదా. ఆక్రమించుకున్నారంటే ఆక్రమించుకున్నారు, కొన్నారంటే కొన్నారు. మీరు కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంతమందిని అక్కడ మొన్న బెదిరించి డబ్బులు వసూలు చేశారు విశాఖ జిల్లాలో. విశాఖ జిల్లా ప్రజలు అమాయకులంగా ఉన్నారో, నేను కూడా ఉత్తరాంధ్ర వాసినే, నేను కూడా విశాఖ జిల్లా వాసినే. మీరు బయట నుంచి వచ్చి అక్కడ జులు నిర్వహిస్తుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు, చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని చెప్తున్నా. ఇవాళ పల్లా శ్రీనివాసరావు గారికి తెలుగుదేశం పార్టీ ప్రజలు అందరూ కూడా అండగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా పల్లా శ్రీనివాస్ క్లీన్ చిట్ తెలుగుదేశం పార్టీ ఇస్తుంది. మీరు పల్లా శ్రీనివాస్ని అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని వేధించడం ఇప్పటికైనా మానండి. మీకు 5 ఏళ్ళు టైం ఇస్తే 2 సంవత్సరాలు
వేధింపులకే సరిపోయింది, ఇంకా మూడేళ్లే ఉంది, ఈ మూడేళ్లలో ఉన్న ప్రజలకు సరైన పరిపాలన మీరు అందించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే రేపటి నుంచి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పిలిపించారో ఈ రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వాళ్ళకి 10,000 రూపాయలు ఆర్థిక 10 లక్షల రూపాయలు ఆర్థికంగా చిరిగిపోయారు ఈ కరోనాతో. అలాగే పంట పొలాలు నష్టపోయి ధాన్యం కొనుగోలు లేక రైతులందరూ నష్టపోయారు. ఇలాగే వివిధ అంశాలపై మేము వారం రోజులు నిరసన దీక్షలు చేపట్టాం చంద్రబాబు గారికి పిలుపు మీద. దీంట్లో ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఇది ఒక పార్టీ కార్యక్రమే అనుకోకుండా ఇది ప్రజల కార్యక్రమం, ప్రజల కోసం పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ అని ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాలను నిర్వహించి ఈ ప్రభుత్వం మెడలు వంచి ప్రజాధనం ఏదైతే ప్రభుత్వం దగ్గర ఉందో ఆ ప్రజాధనాన్ని ప్రజలకి అందేలాగా ప్రతి ఒక్కరూ చూడాలని కోరుకుంటున్నాను.